ఇలా వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలకు అండదండలు అందించేందుకు వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడడం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వీటికి ఖర్చు ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ అయితేనేమి గ్రామాలలో గోడౌన్లు అయితేనేమి కోల్డ్ స్టోరేజ్లు అయితేనేమి సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు అయితేనేమి అసేయింగ్ ఎక్విప్మెంట్ అయితేనేమి సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్ అయితేనేమి వీటి అన్నిటికీ ఖర్చు కూడా దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు అవుతుందని తెలిసినా కూడా ఖచ్చితంగా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేసైనా సరే ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ కావాలి అని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా రేపు సంవత్సరానికి ప్రణాళికాబద్ధంగా కూడా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఇదంతా రైతుల మీద మమకారంతో ప్రేమతో బాధ్యతగా బాధ్యతతో చేస్తా ఉన్నాం కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే ఇంతగా రైతన్నల కోసం ఇంతగా సిన్సియర్గా చిత్తశుద్ధిగా చిత్తశుద్ధితో ఏ ఒక్క పొరపాటు కూడా వాళ్ళ పొరపాటును కూడా వాళ్ళకి ఇబ్బందులు జరగకూడదు అని చెప్పి ఆరాటంతో పని చేస్తూ ఉంటే కూడా పండ్లు ఇచ్చే చెట్టు మీదనే రాళ్ళు పడతాయన్నట్టుగా బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడో ఎలాంటి డ్రామాలు ఆడిస్తున్నాడో కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు నిజంగా ఈరోజు మనం రైతు భరోసా మరియు నివార్ తుఫాన్ ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామన్నది ఇదివరకే ప్రకటించాం ఈరోజు ఏదో కొత్తగా ఇప్పటికిప్పుడు వచ్చి ఈరోజు ప్రకటిస్తూ ఉన్నది కూడా కాదు ఈరోజు నివార్ తుఫానుకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని మనం ఇస్తాము అని చెప్పిన మాట ఈరోజు చెప్పిన మాట కాదు ఇదే మాట ఆరు సందర్భాల్లో చెప్పాం ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో చెప్పాం ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై సీఎంఓ మీటింగ్లో చెప్పి ప్రెస్లో చెప్పడము జరిగింది ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై క్యాబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవైలో నివార్ సైక్లోన్ రివ్యూ మీటింగ్ అట్ తిరుపతిలో చెప్పడం జరిగింది ముప్పయో తారీఖు ముప్పై పదకొండు రెండు వేల ఇరవైలో అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవైలో క్యాబినెట్ మీటింగ్లో ఇరవై తొమ్మిదో తారీఖున డేట్ కూడా చెప్పాం గతంలో ముప్పై ఒకటో తారీఖు లోపల అని చెప్పాము పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై క్యాబినెట్ మీటింగ్లో డేటుతో సహా ఇరవై తొమ్మిదో తారీఖుని ఇస్తున్నామని చెప్పి కూడా చెప్పాం మరి ఈ డేటు కొత్త ఏమీ కాదు ఈ డేట్ మనం ఫలాని డేటుకి ఇస్తూ ఉన్నాము ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది ఈ డేట్ ఎలాగో తెలుసు కాబట్టి ఎలాగో ఈ డేట్లో మనం రైతులకు సహాయం అందిస్తాము కాబట్టి ఎలాగో ఈ డేట్ తెలుసు కాబట్టి ఇది ఎలాగో జరుగుతుంది కాబట్టి ఎందుకనంటే జగన్ ఏదైనా కూడా ఒక డేట్ చెప్పాడు అని అంటే దేవుడు దయతో మీ అందరి చల్లని దేవునితో ఇంతవరకు డేట్ ఎక్కడా తప్పలేదు కాబట్టి ఇది ఎలాగో జరుగుతుందని తెలిసి వెంటనే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఒక్కొక్కసారి నిజంగా ఆయన చేస్తూ ఉన్న వక్రబుద్ధి కార్యక్రమాలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇది ఎలాగో జరుగుతుందని తెలుసు కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు గారు జూమ్ దగ్గరికి జూమ్ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్లో జూమ్ నొక్కుతాడు జూముకు దగ్గరగా భూమికి దూరంగా ఉండే మన నాయుడు గారు తన పుత్రుడిని తన దత్తపుత్రుడిని ఇద్దరినీ కూడా రంగంలోకి దించుతాడు ఇద్దరిలో ఏ ఒక్కరి మీద కూడా మళ్ళీ నమ్మకం లేదు కాబట్టి ఇద్దరిని రంగంలోకి కలిపి దించుతారు ఇద్దరు కూడా కరెక్ట్గా రోజు ముందు ఈరోజు మనం ఇస్తా ఉన్నామని అంటే కరెక్ట్గా రోజు ముందు హైదరాబాదు నుంచి దిగుతారు ఒక్కరోజు ముందు నిజంగా వీళ్ళిద్దరికీ రైతుల మీద ప్రేమ లేదు వీళ్ళిద్దరికీ రైతుల కష్టాల కష్టాలు కూడా వీళ్ళెవ్వరికీ కూడా పట్టవు ఎందుకనంటే గత ప్రభుత్వంలో పరిస్థితి ఏమిటో ఇంతకు ముందే చెప్పా ఏ ఒక్క రోజు కూడా రైతులు అన్నన్ని అవస్థలు పడతా ఉన్నా కూడా ఏ ఒక్కరోజు కూడా కనీసం నోరు కూడా మెదపలేని మెదపని పుత్రులు ఇటువంటి వారు రైతుల కష్టాలు తెలియని వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో రంగు మారిన ధాన్యము కానీ తడిచిన ధాన్యం కానీ ఇంతవరకు ఎక్కడైనా రంగు మారిన ధాన్యము తడిచిన ధాన్యమే కొనుగోలు కొనుగోలు చేయడమే చాలా గొప్పగా చెప్పే పరిస్థితి